వాళ్ళు కూడా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోగలిగాం. ప్రతి చోట కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ తోటి కొంతమంది ఇళ్లల్లో ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చేసి, సో ముందుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రజల్ని కూడా ఒకటే కోరుతున్నాము, దయచేసి ఎవరు రిస్క్ చేయకండి. ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి మీకు సలహాలు సూచనలు వస్తుంటాయో ఆ సలహాలు సూచనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా పాటించమని చెప్పేసి కోరుతున్నాను. ఏ ఈ సూచనలు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ వర్షం ఇంకొక 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం తెలియడంతో మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆస్తి నష్టం ఎంతవరకు వాటిల్లింది అనే విషయం మీద మొత్తం డిపార్ట్మెంట్స్ రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా దాని మీద వర్కౌట్ చేయబోతున్నారు. సో ఒక 2-3 రోజుల్లో మనకి క్లియర్ ఇండికేషన్ రాబోతుంది. కానీ ఇన్ని రోజులు అంటే ఒక 2-3 డేస్ మాత్రం ప్రజలందరినీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి వారికి ఏదైనా అసౌకర్యం ఉన్నా లేకపోతే భోజన సదుపాయాలు లేకపోయినా సరే మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి భోజన సదుపాయాలు తర్వాత ఉండడానికి స్థలం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. గత 5 రోజులుగా పడిన భారీ వర్షాల వల్ల దాదాపు 17 మండలాలు ఈ వర్షానికి అఫెక్ట్ అయింది. దాంట్లో ఎక్కువ సిరివెల్ల మండలం, మగానంది మండలం, ఆలగడ్డ, నంద్యాల్, గోస్పాడు ఈ మండలం అంతా కూడా పూర్తిగా దెబ్బతినింది. దీంట్లో దాదాపు 17 మండలాల్లో 95 విలేజ్ పూర్తిగా దీనివల్ల అఫెక్ట్ అయింది. ఈ 95 విలేజ్లో దాదాపు 25,000 మంది జనాభాకి చాలా రెగ్యులర్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయింది. దీనికోసం ఇమ్మీడియట్గా మా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని శాఖ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఫైర్ ఆఫీస్, ఫైర్ సర్వీసెస్, అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఇమ్మీడియట్గా వాళ్ళు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా జాయింట్ కలెక్టర్ కావచ్చు, జేసీపీ కావచ్చు, ఎస్పీ గారు, లోకల్గా ఉన్న ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ అందరూ కూడా కలిసి పూర్తిగా ఫీల్డ్ లెవెల్లో ఇక్కడనే తిరగడం, ఇక్కడే ఉండడం, ఎక్కడెక్కడ ప్రజలకి ఇబ్బందులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండడం, విలేజ్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, మున్సిపాలిటీ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం పెట్టుకొని అక్కడ ఉన్న ప్రజలకి కావాల్సిన అన్ని రీహాబిలిటేషన్ మెషర్స్ కూడా తీసుకోవడం, దాదాపు 45 క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఈ 45 క్యాంప్స్లో దాదాపు ఒక 16,000 మంది దాకా లాస్ట్ ఒక 2 డేస్ అక్కడనే ఉండడం జరిగింది. దానికి వాళ్ళకి కావాల్సిన భోజనం కానీ, చిన్నపిల్లలకి పాలు కానీ, మళ్ళీ మంచి నీళ్ళు, తర్వాత అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టించడం కానీ ఇవన్నీ కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మొన్ననే మనకు ఒక బస్సు దాయింది, మళ్ళీ కొంతమంది అక్కడికక్కడ ఈ వర్షంలో చిక్కుకోవడం, సో వీళ్ళందరినీ కూడా సురక్ష ప్రాంతాలకి తరలించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మళ్ళీ పంట పొలాలు ఎక్కువ మునిగిపోయింది. దాదాపు 52,000 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండు, దాదాపు ఒక 16,000 ఎకరాలు హార్టికల్చర్ తోటలు ఇవన్నీ కూడా మునిగిపోయింది. బట్ ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి మళ్ళీ రిసీడ్ అవుతుంది. సో పంట పూర్తి నష్టం కాకుండా ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలనో ఆ రకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడ ఉన్న రైతులకి మా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులు, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా రైతులకి సలహాలు చూసిన కూడా జరుగుతుంది. మళ్ళీ దానికి సంబంధించిన ఏ రకమైన మందులు వేయాలి, ఏ రకమైన మందులు ఇవ్వాలి, టీకాయలు వేయాలని కూడా హెల్త్ క్యాంప్, అక్కడ వెటనరీ హెల్త్ క్యాంప్ ఇవన్నీ కూడా పెట్టి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి ఒక్క విలేజ్లో మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ పెట్టుకొని మంది అప్రమత్తం చేసి అందరినీ రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఒక ఎస్డిఆర్ఎఫ్ 25 మంది టీంతో కలిగిన ఒక ఎస్డిఆర్ఎఫ్ టీంని కూడా నిన్న నుంచి రంగంలోకి దించి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను సేఫ్ ఏరియాకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఈ వరకు మనము దాదాపు ఒక 25-30 మంది వరకు ప్రాణం రక్షించగలము. ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ యంత్రాంగం అందరూ కలిసి బాగా ఒక కోఆర్డినేటర్గా ఏర్పాటుతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఈ వరకు చూసుకొచ్చాము. ఇంకా 3 రోజులు కూడా వర్షం, ఇంకా మాస్తరు వర్షం రావచ్చని ఒక డిపార్ట్మెంట్ది ఏం అలర్ట్ ఉందో దానికి మనం అప్రమత్తంగా ఉంది. ఇంకా అడిషనల్గా 5 ప్లాటూన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీని కూడా నేను నంద్యాల ఏరియాకి నిన్న నుంచి పంపించడం జరిగింది.
ఎస్డిఆర్ఎఫ్ వరకు ఒక ప్లటూన్ ఉంది, అది సరిపోతుంది అనుకున్నాము. అవసరమైతే ఇంకొక పార్టీ కూడా స్టాండ్ బైగా కాకినాడలో, సారీ కర్నూలులో పెట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకున్న బాధ్యత పోలీస్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. సాయి సాయి సార్ సార్ పోండి వెనక్కి పోండి, తొందర పోండి. అదే కొనుక్కోండి, ఏ మండలం వస్తా మండలం. సార్ ఎస్పి గారు అంటే ఇప్పుడు ఫుల్ పాయింట్ ఎప్పుడు వచ్చిన